విదేశీ క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీల గుట్టు తేల్చేందుకు ఈడీ సిద్ధమైంది. క్యాసినో పేరుతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ అతడి మిత్రులు ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్తో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతోనూ ప్రవీణ్కు సంబంధాలున్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఈడీ విచారణలో మనీ లాండరింగ్తో సంబంధం ఉన్న మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. విదేశీ క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీల గుట్టు తేల్చేందుకు ఈడీ సిద్ధమైంది. క్యాసినో పేరుతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ అతడి మిత్రులు ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్తో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతోనూ ప్రవీణ్కు సంబంధాలున్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఈడీ విచారణతో మనీ లాండరింగ్తో సంబంధం ఉన్న మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, చీకోటి ప్రవీణ్ని ఈడీ విచారణ చేస్తున్నట్లుగాను అతనితో పాటు మరికొందరిని కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట చీకోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఆయన్ని ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం చీకోటి ప్రవీణ్ తో పాటు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ క్యాసినో వ్యవహారంలో, వారందరికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నింటిని పట్టుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీదే ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు అన్నవి చీకోటి ప్రవీణ్ తో పాటు అతను ఎవరైతే ఉన్నారో, పంటలను పంపించారో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ముందుగా విచారిస్తున్నారు. మొత్తం ఈ ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్ కి పంపించి అక్కడ క్యాషన్ నిర్వహించారు. ఇక్కడ గోవాలో కూడా నిర్వహించారు. కాబట్టి ఆ ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి లోబడి మొత్తం ఈ వివరాలు అన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. దీంతో పాటుగా ఫెమా యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కూడా ప్రధానంగా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇటు విదేశాల్లో ఈ క్యాషినోని ఆడినప్పుడు అక్కడ బాలీవుడ్ తారలతో పాటు టాలీవుడ్ కి సంబంధించిన సినీ తారలను కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. మరి వారికి ఏ విధంగా డబ్బు సమకూర్చారు, ఆ ఆర్థిక లావాదేవీలు త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగాయా లేకపోతే హవాలా మార్గంలో జరిగాయన్న కోణంలో కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. మొత్తం ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాధవరెడ్డి కావచ్చు, సంపత్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, లోకేష్ కావచ్చు, బబ్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చీకోటి అనుచరులే. అందులో సంపత్ ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు, ట్రావెల్ ఏజెంట్. ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ని పెట్టి విదేశాలకు ఈ పంటలను తరలించారు. అలాగా 1500 మంది పంటలను తరలించినట్టుగా ఈడీ విచారణలో ఇప్పటివరకైతే తేలింది. ప్రాథమికంగా తేలిన సమాచారం ఇది. దీంతో పాటుగా హవాలా లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్నదే తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఊపిరి లాక్కున్నారు. కోటి ప్రవీణ్ కుమార్ ని దాదాపు 2 గంటలుగా విచారిస్తూనే ఉన్నారు. ఇతనికి ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా పరిచయాలు ఉన్నాయి, అలానే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతోటి పరిచయాలు ఉన్నాయి. ఇందులో మరి వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇటీవలే ఈయన బర్త్డే వేడుకలు ఏవైతే జరిగాయో దానికి, అలానే వినాయక చవితి సందర్భంగా చాలా వ్యయం చేశారు. ఆ వ్యయానికి సంబంధించిన లెక్కలను కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు
అడుగుతున్నారు. ఎందుకంటే దీంట్లో రెండు యాక్ట్స్ ని నమోదు చేశారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి, ఫెమా యాక్ట్ ఒకటి. దీన్ని బేస్ చేసుకునే ప్రస్తుతం అధికారులు కూపీ లాగుతున్నారు. ఎందుకంటే మొత్తం ఈ వ్యవహారంలో ఎంతమందిని విదేశాలకు తీసుకెళ్లి ఆడించారు, ఇక్కడ గోవాలో ఎంతమందిని ఆడించారు, గుడివాడలో ఏదైతే క్యాష్ నిర్వహించారో, దీనికి సంబంధించి ఎవరెవరి పెద్దలతోటి ఇతనికి ప్రమేయం ఉంది అన్న కోణంలోనే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే చికోటి ప్రవీణ్ కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే నేతాజీ, ఈ విచారణలో ఇంకా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తాయి అన్న టాక్ వినిపిస్తోంది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జ్యోతి, ఇప్పటి వరకు కనుక చూస్తే ఇటు చికోటి ప్రవీణ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రాజకీయ నేతలతో ప్రముఖులు ఉన్నారు. అందులో మంత్రుల నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. వారితో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. వీరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వీళ్ళంతా మరి ఆ జూదం ఏదైతే ఉందో, ఆ క్యాష్ ను అన్నది ఆడారా లేదా అన్నది కూడా విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిచయాలు అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే ఈ చీకోటి ప్రవీణ్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళకి ఏమైనా వాటా ఉందా అన్నది కూడా తేలాల్సి ఉంది. అదంతా కూడా ఈడీ విచారణలో తేలనుంది. ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఈ విదేశీ కరెన్సీని ఇక్కడికి ఎలాగ మార్చారు, ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీగా ఎలా మార్చారన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ వెంకటేష్, లోకేష్ బబ్బులు ఉన్నారో వీళ్ళు హవాలా ఏజెంట్లుగా పనిచేసినట్టుగా ప్రాథమికంగా ఈడీ గుర్తించి ఆ కోణం ప్రస్తుతానికైతే విచారిస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.